బ్రిటిష్ పీరియడ్ లో కూడా కొంతమంది బ్రిటిష్ వారికి వంతన వాడారు, బానిసలుగా తయారయ్యారు. అప్పుడు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి స్వాతంత్ర ఉద్యమానికి చిల్లులు పెట్టారు. ఇప్పుడు అదే పద్ధతిలో ఉన్నారు. ప్రజలు మీరందరూ ఉన్నారు, మీరందరూ ఆలోచిస్తున్నారు. నాకు ఒకటి కావాల్సింది, మీరందరూ ఐకమత్యంగా ఉండి ఏకపక్షంగా ముందుకొస్తే కొండనైనా సరే ఢీకొనే శక్తి సామర్థ్యం ఈ తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్న కూడా ప్రధానమంత్రి విమర్శించాడు, పార్లమెంట్ సాక్షిగా మన మెంబర్ని బెదిరించాడు. మీ కథ చూస్తాను, సన్మానం చేస్తాను కూడా అన్నాడు. ఆ సన్మానం అంటే నాకు అర్థం కాల కేసులు పెడతారేమో. ప్రధానమంత్రి స్థాయిలో సన్మానం చేస్తారంటే మన ఎంపీలకి సన్మానం అంటే ఏంటి? ఏం తమ్ముళ్ళు కేసులు పెడతాను అంతే కదా. పెడితే ఏమవుతుంది? కేసులు పెడితే భయపడతామా? తెలుగు జాతి భయపడుతుందా? భయపడే పిరికి వాళ్ళమా? మనం పోరాడమా? పోరాడతాం. భయపడం, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి కోరుకుంటూ, అందుకని ఈ రాప్తాడు వేదిక సాక్షిగా తెలుగుదేశం పార్టీ ముందుకెళతాం. వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. రాష్ట్రంలో 25 పార్లమెంటు సీట్లు గెలవడానికి 4వ గ్రామ దర్శినిది. ఇలాంటి గ్రామ దర్శనలు పెట్టుకుంటూ మనం చేసిన పనులు ఒకసారి సమీక్ష చేసుకుని ఇంకా మెరుగ్గా ఏం చేయాలన్నవన్నీ ఆలోచిస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ